హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డివేద వ్లాగ్స్. మీరు బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. రోజు వచ్చేసి సోమవారం అన్నమాట. సోమవారం పొద్దున్నే ఇలా ఇంట్లో పనులతో నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినానండి. ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుందండి. పొద్దున్నే టైం వచ్చేసి 7 అవుతుందన్నమాట. కసులన్నీ ఊడ్చుతున్నానండి. పొద్దున్నే తోట దగ్గరికి అయితే మా ఆయన అమ్మ వచ్చిందండి. ఈరోజు పొద్దున్నే అన్న వచ్చి వదిలేసి వెళ్ళినాడనమాట. 3వ తూకం పెట్టిస్తున్నామన్నమాట మిరపలో. మాకు ప్రతిరోజు మిరపలో వారానికి ఒకసారన్నా గడ్డి తీపియాలండి. మేము తీపిస్తున్నామన్నమాట. ఈరోజు అమ్మ అయితే వచ్చి వెళ్ళిందనమాట. పొద్దున్నే వంట అయితే చేసేసినానండి. పప్పు అన్నం చేసినాను. పొద్దున్నే 4:30కి లేచినాడండి. చిన్నోడు వచ్చేసి నిద్ర పోలేదనమాట. ఇద్దరు లేచేసినారు వాళ్ళ నాన్న. తోట దగ్గరికి వెళ్తుంటే ఇంకా పెద్దోడు లేచేసినాడు అనమాట. వాడు అడుస్తుంటే చిన్నోడు కూడా లేచేసినాడు అనమాట. ఇద్దరు నిద్రపోలే. చిన్నోడు ఇంకా 4:30కే లేచిండేదాన్ని. ఇప్పుడు 7:00 మళ్ళీ ఉయ్యాళ్ళు అయితే పండుకున్నాడు అనమాట. నేను వంట అయితే చేసేసి తోట దగ్గరికి అయితే వెళ్ళానండి. అమ్మ, మా ఆయన, నేనైతే పొద్దున్నే కసులన్నీ ఊడ్చుతున్నాను అనమాట. ఇళ్ళంతా అలికేసి దీపం పెట్టుకోవాలండి. ఈరోజు సోమవారం కదా, దీపం పెట్టుకోవాలి, స్నానం చేయాలన్నమాట. పొద్దున్నే కసులన్నీ ఊడ్చుతున్నాను. చిన్నోడైతే పండుకోనున్నాడు, పెద్దోడైతే కింద ఉన్నాడండి. అక్కడ మా చిన్నమ్మ ఉందన్నమాట ఉయ్యాల దగ్గర. కసులన్నీ ఊడ్చేసినాను అనమాట. అంతా గ్యాస్ అంతా పొద్దున్నే పప్పుకి వేసినానండి. కుక్కర్లో పప్పు అంతా పొంగిందనమాట. అదంతా గ్యాస్ మీద అంతా పడింది. అందులో గ్లాస్ ఐటమ్ కాబట్టి అంతా దట్టి దట్టిగా ఉందన్నమాట. అందుకే గ్యాస్ అంతా అలా స్క్రబ్తో అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. సోపు ముందు సబ్బేసి ఆ స్క్రబ్బర్తో అలా రుద్దుతున్నానమాట. మళ్ళీ తడిగుడ్డతో పిండేసి కొంచెము సోప్ ఆయిల్ వేసేసి క్లీన్ చేస్తాను. అలా స్క్రబ్తో కొంచెము సబ్బు వేసి అంతా బండ గ్యాస్ అంతా క్లీన్ చేస్తున్నానండి. అలా ఆ మురికి అంతా పోతాడని పప్పు అంతా పొంగిపోయిందనమాట. పొద్దున్నే ఇంకా వంట అంతా చేసేసి పంపించేసి అవన్నీ మోకులన్నీ బయట వేసేసినానండి. వేసేసి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అలా స్క్రబ్తో అంతా రుద్దేసి తర్వాత తడిగుడ్డతో రుద్దుతున్నాను అనమాట. అలా బండ మొత్తం అంతా గ్యాస్ బండ అంతా క్లీన్ చేసినానండి. ఇట్ సైడ్ బండ కూడా ఉందన్నమాట. అవన్నీ వంట అయినటన్నీ పెట్టుకున్నాండి. అన్నం కానీ ఏమన్నా పప్పు కానీ అలా పెట్టుకున్నాం. పక్కన ఇంకొక బండ ఉందన్నమాట. అక్కడ అన్నీ ఆ బండ కూడా అలా క్లీన్ చేస్తున్నానమాట. అది కూడా పాలిష్ బండే అండి. ఇటు సైడ్ కూడా ఇంకొకటి చిన్న ఇండ్లే కాబట్టి అన్నీ అక్కడక్కడే ఉంటాయండి. క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం, లేట్ అవుతుంది అన్నమాట. అంటే అన్నీ చిన్నగా అన్నీ తీసేసి క్లీన్ చేయాలి కదా నీట్గా, అందుకు లేట్ అవుతుందండి. అన్నీ అలా అంతా తడిగుడ్డతో కొంచెం సోపాయలు వేసేసి గ్యాస్ బండ ఇటు సైడ్ ఇంకొక బండ అంతా క్లీన్ చేసినాను అనమాట. అలా ఇంకా ఇళ్ళంతా అలికేసుకోవాలి. ఇళ్ళంతా అలుపుతున్నానండి. చిన్నోడైతే అప్పుడే లేచేసినాడండి. ఒక 1/2 అవర్ వణుకున్నాడు, 7 వణుకున్నాడు. మళ్ళీ 7:30 అయింది. ఇప్పుడు నేను కసువు అంతా ఊడ్చేసుకునే కొద్దీ అలకడం మొదలు పెడతానే లేచేసినాడు అనమాట వాడు. చిన్నోడైతే లేచేసినాడండి. ఆమె మా చిన్నమ్మ అనమాట. అంటే మా భర్తకు మేనత్ అనమాట. ఆమె ఉంది అనమాట ఉయ్యాల దగ్గర, బాబు దగ్గర. నేను అంతా అలుకుతున్నానండి. మళ్ళీ ఈరోజు గడ్డి తోకం పెట్టను. మళ్ళీ కూలీలు వచ్చినారండి. పిండి జల్లుతున్నారు తోట దగ్గర. అంటే గానివిండి, పాస్ఫేట్, అవన్నీ సొతవండి మిరపకు. అవి జల్లుతున్నారు అనమాట. 3 మనుషులు వచ్చినారు సల్లను. మళ్ళీ గడ్డి దొంగను కూడా కూలీలు వచ్చానమాట. అందరికీ అన్నం అయితే చేసేసి పంపించినాను అనమాట. చిన్నోడు ఉయ్యాల్లో ఉంటే లేచేసినాను అనమాట. 7 లేస్తే ఉయ్యాల్లో ఉండడండి, ఎత్తుకోవాల్సిందే అనమాట. పని లేపేసి మా చిన్నమ్మకైతే ఇచ్చేసినాను. ఇంకా నాకు త్వరగా పని కావాలి కదా. పెద్దానికి మళ్ళీ స్నానం చేపియాలి, వాడిని బడికి పంపించాలి, వాడిని స్కూల్కి పంపించాలి. అందుకే ఇంకా త్వరగా అంతా అలికేసుకుంటున్నాను అన్నమాట. ఫాస్ట్గా కొంచెం జలుబు కూడా ఉందండి చిన్నోనికి. వాడు ఎక్కువసేపు పండుకోవడం లేదన్నమాట. కొంచెం సౌండ్ అయినా లేస్తున్నాడు. బాగా మనుషులను గుర్తుపడుతున్నాడు అనమాట.
వెంటనే లేస్తున్నాడు. ఇంకా ఇంట్లో ఇంకో పెద్దోడు ఉండేదాన, వాడు ఏం సౌండ్ చేసినా కూడా వీడు లేస్తాడనమాట. ఇద్దరు పండుకో ఎక్కువసేపు నిద్రపోడు అనమాట చిన్నోడు, ఎక్కువ ఆడుకుంటా ఎత్తుకో ఉండాలంటాడు. నేను ఇండ్లంతా అలా మాప్ పెట్టేసుకున్నానండి. ఇండ్లంతా ఈరోజు సోమవారం కదా, పూజ కూడా చేసుకోవాలని పొద్దున్నే ఇండ్లంతా కూడా అలికేసుకుంటున్నామండి. పొద్దున్నే పప్పు అన్నం అన్నీ చేసేసినా కదా, అవన్నీ బోకులన్నీ కడిగేసినానండి. కడిగేసి ఇల్లంతా అలికేసుకున్నాను అనమాట. ముగ్గైతే చిన్న ముగ్గైతే పెట్టుకున్నాను అలా. పొద్దున్నే చూడండి పల్లెటూరులో ఎలా ఉంటుందో, మేము పైన పైన కదా ఉండేది, ఎలా ఉందో చూడండి ఒకసారి. అంతా అలా ఉందండి మా ఊరైతే, చాలా బాగుంటుంది అన్నమాట. పొద్దున్నే ఎవరుండరండి, పొద్దున్న తెల్లవారిన అంటే ఊళ్ళో అయితే ఎవరుండరు అనమాట, అందరూ తోటల దగ్గర ఉంటారు అన్నమాట. ఇది మిరప సీజన్ కాబట్టి. సిట్రా ఇట్లా కూర్చొని తిను, ఎట్లా కూర్చుండేది వేదాంత్ వేదా, అట్లా సిట్రా ఇట్లా కూర్చొని నీట్గా తినాలి, వెరీ గుడ్ అంటారు అందరు. ప్లేట్ దగ్గరికి జరుపుకో. ఎలా ఉంది పప్పు? పెద్దోనికైతే అన్నం పెట్టేసినానండి. అన్నం అయితే కారం తినాలంటాడు కానీ కారం ఎక్కువ కారం అయితే తినలేదండి. కారం తక్కువ ఉన్నా కూడా పప్పులో మంట మంట అంటాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి తక్కువే అనమాట, కారం ఎక్కువ తినలేడు అనమాట. కూర కూడా ఎక్కువ కలుపుకోడండి, దేంట్లో కూడా లైట్గా కలుపుకొని తింటాడు. చిన్న పెద్దోడైతే అన్నం తినేసినాడు అనమాట. అవి మల్లెపూలు వచ్చింటే కొనుక్కున్నానండి ఊర్లో, మా ఊర్లోకి వస్తాయన్నమాట సోమవారము శుక్రవారము పండగలకు అలా వస్తాయండి పూలు. అయితే మాకు పక్కూర్లో తోటలు ఉన్నాయన్నమాట, వాళ్ళు తీసుకొని వస్తారన్నమాట పూలు. అలా మల్లెపూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇంకా ఇచ్చి విచ్చగా ఉన్నాయండి, మల్లె మొగ్గలతోనే ఉన్నాయన్నమాట. పొద్దున్నే సోమవారం అని నేను పూలు అయితే తీసుకున్నానండి, రెండు మూరలు వచ్చేసి తీసుకున్నాను. పూలన్నీ అలా పటాలకు అన్నీ కట్ చేస్తున్నాను అనమాట, కొన్ని కొన్ని పెట్టచ్చు అని. చిన్నోడైతే లేచినాడండి, ఇంకా ఉండడనమాట. చేపలు వేస్తే కింద పడుతున్నాడు అనమాట, ఏడుస్తున్నాడు తల తగిలించుకొని, అందుకే వాని ఎత్తుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక 2-3 డేస్ నుండి చిన్నోని ఎత్తుకొని నేను అన్ని పనులు చేసుకుంటున్నానండి, ఎందుకంటే వాడు కింద చేపలు వేస్తే ఉండడనమాట. అందులో ఇక్కడ మా ఊర్లో ఇక్కడ పనుల సీజన్ కాబట్టి ఇంటి దగ్గర ఎవరు ఉండరండి, ఎత్తుకున్న కూడా అందరూ తోటల దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. మా అత్త వెళ్ళిపోతుంది, అందరు వెళ్ళిపోతారండి, ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వీణ్ణైతే ఎత్తుకుని ఎవరు ఉండరనమాట. ఇంకా నేనన్నా ఎత్తుకోవాలి లేకపోతే ఉయ్యాలన్నా వేయాలండి. అలా వాడిని ఎత్తుకొని పూజ అయితే మొదలు పెట్టుకున్నానమాట. పూలన్నీ పెట్టుకున్నాను, ఇంకా దీపం పెట్టుకుంటున్నాను. పక్కన పెద్దోడు చూడండి ఇంకా స్కూలు పోలేదు, ఇప్పుడు మార్నింగ్ స్కూలే అండి, అంటే మళ్ళీ 11-12 కల్లా వచ్చేస్తాడనమాట ఇంటికి. పెద్దోడు అంగన్వాడికి వెళ్తాడనమాట. ఇక్కడ పక్కన చూడండి సింక్కి వచ్చేసి అక్కడ అవి నేను యాసిడ్ వేసినానండి, అందుకే అలా తెల్లగా లైన్ లైన్ మాదిరి అలా ఉన్నాయన్నమాట సింక్కి వచ్చేసి. ఇప్పుడు ఆ సింక్ అయితే వాడడం లేదండి, ఎందుకంటే అది నీళ్లు పోవడం లేదన్నమాట. సింక్లో ఏం ప్లేట్లు కడిగినా కూడా నీళ్ళు అన్నీ పోవడం లేదండి, బ్లాక్ అయిందనమాట. అందుకే అక్కడ వదిలేసినాము, అక్కడ ఏం వాడనమాట. ఆ సింక్ బయట సైడ్ ఉంది కదా, అక్కడ పెట్టించుకున్నామన్నమాట ఇంకో పెద్ద సింక్. అక్కడైతే అన్నీ ఈ బోకులన్నీ అక్కడే కడుగుతానండి, అప్పుడైతే ఇక్కడ ఇంట్లోనే కడుగుతాను నేనన్నమాట. ఇప్పుడైతే అక్కడ నీళ్లు పోవడం లేదని అక్కడ కడగడం లేదనమాట. అక్కడ ఎందుకంటే మంచినీళ్ళ కుళాయి ఉందండి అక్కడ, అందుకోసమని ఆ సింక్ కూడా తీసేయలేదనమాట, అలాగే పెట్టేసినాము. మంచినీళ్ళు పట్టుకోవడానికి 2 కుళాయిలు ఉన్నాయన్నమాట, ఒకటి ట్యాంక్ నీళ్ళు ఒకటి మంచినీళ్ళు వచ్చేదానికి. అందుకని ఆ సింక్ అలానే పెట్టినాం. బిందె అయితే అక్కడనే సింకులో అయితే పట్టుకోవచ్చని ఆ సింక్ కూడా తీసేయలేదండి. అక్కడైతే ఏం వాడడం లేదనమాట. అప్పుడు నేను వాడేటప్పుడు అలా యాసిడ్ వేసినాను, అది అలా బండంతా అలా అయిందనమాట తెల్లగా. ఇప్పుడు అందులో ఇంకా పక్కనే దేవుని గుడి కూడా ఉంది కాబట్టి అక్కడ నేను ఏమి ఇప్పుడు కడగడం లేదండి, అన్నీ బయటే అన్నీ కడుగుతున్నాను అనమాట బోకులన్నీ. దీపం అయితే పెట్టుకుంటున్నానండి, పొద్దున్నే పూజ అయిపోతే ఇంకా చిన్నోనికైతే నీళ్ళైతే పెట్టేసినాను అనమాట పొయ్యి మీద. ఇంకా చిన్నోనికి స్నానం చేపియాలండి, ఇంకా పెద్దోని స్కూల్కి పంపించాలన్నమాట.
మా అమ్మ అయితే వచ్చిందండి ఈరోజు కులలు. అందులో మా ఆయనకు కట్టు విప్పుకోలేదండి, ఇంకా ఏమంటే తోట దగ్గరికి వెళ్ళినాడు అలాగే బండిలో. అందుకని అమ్మ వచ్చేసింది అన్నమాట. ప్రతి తోకంకు కూడా అమ్మ వస్తుందండి, ఎందుకంటే ఇంట్లో మా ఆయనకు ఆరోగ్యం అయితే బాగాలేదు కాబట్టి అమ్మ అయితే వస్తుందన్నమాట. కూలర్ల దగ్గర మధ్యాహ్నం వరకు కూలర్ల దగ్గర ఉండాలండి మనమైతే అని. ఇంకా నాకు చిన్న బాబు ఉండేదాన, నేనైతే వెళ్ళడం లేదు కాబట్టి అమ్మ వస్తుందన్నమాట అప్పుడప్పుడు. ఇద్దరు చూడండి అక్కడ మొక్కుకుంటున్నాడు అన్నమాట దేవునికి. పూజ అయితే అయిపోయిందన్నమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ అండి.